హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్ కానీ లేకపోతే ఎవరైనా సరే వేరే వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ని మీ మొబైల్కి వచ్చే విధంగా సెట్ చేసి మీ మొబైల్లో చూస్తూ ఉండాలి అనుకుంటున్నారా? అయితే చాలా సింపుల్గా చూడొచ్చు. దీనికోసం మనం ఒక వెబ్సైట్ని యూజ్ చేసి వేరే వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ని మన మొబైల్కి వచ్చే విధంగా సెట్ చేసి మన మొబైల్ అయితే కనుక చూస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది కనుక మీరు క్లియర్గా తెలుసుకోవాలి అన్నట్లయితే కనుక వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. నేను ఇప్పుడు రెండు మొబైల్స్ని ఓపెన్ చేసి వేరే వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ మన మొబైల్కి వచ్చే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి అనేది కనుక మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఒక వెబ్సైట్ ద్వారా వేరే వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ని మన మొబైల్కి వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే కనుక యూజ్ చేస్తున్నాను. మనం ఎవరి మొబైల్లో వాట్సాప్ మెసేజెస్ని చూడాలి అనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ మన దగ్గర ఉండాలని మీరు అడిగినట్లయితే కనుక కంపల్సరీ వాళ్ళ మొబైల్ మన దగ్గర ఉండాలి. ఎంతసేపు ఉండాలి అన్నట్లయితే కనుక 10 to 20 seconds వరకు అయితే కనుక వాళ్ళ మొబైల్ మన దగ్గర ఉండాలి. మీ నెట్వర్క్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉన్నట్లయితే కనుక మ్యాక్సిమం 5 seconds అయితే కనుక మీకు సరిపోతుంది. 5 seconds వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ మొత్తం మన మొబైల్కి వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. వన్ టైం కాదు, మనకి డైలీ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవరితో చాట్ చేసినా కూడా చాటింగ్ హిస్టరీ మొత్తం మన మొబైల్కి అయితే వస్తూ ఉంటుంది. మన మొబైల్కి వచ్చే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి అనేది తనకి ఇప్పుడు చూద్దాం. ఓకే, మీరు ఫస్ట్ వాళ్ళ మొబైల్ కనుక తీసుకోండి. వాళ్ళ మొబైల్ తీసుకొని వాళ్ళ మొబైల్లో వాట్సాప్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ పైన 3 dots ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లింక్డ్ డివైజెస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను నా మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఇక్కడ web.whatsapp.com అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు మొబైల్ వెర్షన్లో అయితే కనుక వెబ్సైట్ అనేది ఈ విధంగా చూపెడుతుంది. ఇక్కడ మీకు పైన 3 dots ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డెస్క్టాప్ వెర్షన్లకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, ఈ కోడ్ని మీరు ఎవరి మొబైల్లో వాట్సాప్ చాటింగ్ హిస్టరీ చూడాలి అనుకున్నారో వాళ్ళ మొబైల్లో ఇక్కడ లింక్ డివైజెస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వాళ్ళ మొబైల్లో స్కానర్ ఉంది కదా, స్కానర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో ఉండే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేయగానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ మొబైల్లో ఉండే వాట్సాప్ చాటింగ్ మొత్తం, కాంటాక్ట్స్ మొత్తం మీ మొబైల్లో ఇలా చూపెడుతుంది. వాళ్ళు ఎవరితో చాటింగ్ చేసిన కూడా ప్రతిదీ అయితే కనుక మనకి ఇక్కడ చూపెడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలన్నా కూడా ఇక్కడ నుండి రిప్లై అయితే వచ్చి ఇక్కడ అశోక్ టెక్నిక్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మెసేజ్ ఏదైనా పంపించాలి అన్నట్లయితే కనుక ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ హాయ్ అని టైప్ చేసి ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా మనం వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వచ్చు. చాలా సింపుల్గా మనం ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేసి వేరే వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ మన మొబైల్కి వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి స్కాన్ చేస్తే సరిపోతుంది, ప్రతిసారి స్కాన్ చేయాల్సిన అవసరం అయితే కనుక లేదు. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కనుక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకే, నేను ఈ పేజ్ని అయితే కనుక ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. కంప్లీట్గా క్లోజ్ చేసి ఇక్కడ మళ్ళీ న్యూ ట్యాబ్ తీసుకున్నాను. ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో web.whatsapp.com అని టైప్ చేసి సెట్ చేస్తున్నాను. సెట్ చేయగానే మళ్ళీ మనకి ఆ కాంటాక్ట్ హిస్టరీ మొత్తం మళ్ళీ మనకి ఇక్కడ చూపెడుతుంది. మీకు ఇలా మొబైల్ వెర్షన్లో ఉన్నప్పుడు అయితే కనుక మీకు చూపించదు. ఇక్కడ పైన 3 dots ఉన్నాయి, అది ఇక్కడ క్లిక్ చేసి మీరు డెస్క్టాప్ వెర్షన్లో చేంజ్ చేసినప్పుడే మీకు ఆ చాటింగ్ హిస్టరీ మొత్తం అక్కడ చూపెడుతుంది. ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఆ చాటింగ్ హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇది వాట్సాప్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఇలా మనం చాలా సింపుల్గా ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేసి వేరే వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ని మన మొబైల్కి వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ వాట్సాప్కి సంబంధించిన హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ చూపెడుతుంది. కంప్లీట్గా క్లోజ్ చేసి మళ్ళీ న్యూ ట్యాబ్ తీసుకొని మనం ఇక్కడ web.whatsapp.com అని టైప్ చేసి సెట్ చేసిన వెంటనే మనకి వాళ్ళ చాటింగ్ హిస్టరీ మొత్తం మన మొబైల్లో ఇలా చూపెడుతుంది. ఇంకా నేను బ్యాగ్ వచ్చి ఒకసారి వాళ్ళ చాటింగ్ హిస్టరీ అనేది చూపెడతాను. ఇక్కడ మనకి వెబ్సైట్లో కాబట్టి మనకి ఈ విధంగా చూపెడుతుంది, ఇక్కడ మొబైల్లో కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే చూపెడుతుంది. ఇక్కడ నేను అశోక్ టెక్నిక్ మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లు అయితే కనుక చాటింగ్ హిస్టరీ అయితే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను అశోక్ టెక్నిక్ మొబైల్ ఇక్కడ కూడా చాటింగ్ హిస్టరీ అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను.
ఓపెన్ చేయాలని మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇక్కడ సేమ్ అయితే ఉంటుంది. ఇలా మీరు సింపుల్గా ఈ వెబ్సైట్ని యూజ్ చేసి వేరే వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ని మీ మొబైల్కి వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకున్నట్లయితే కనుక కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో వేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.